కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై మొండి వైఖరిని విడనాడాలని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జర్నలిస్టుల హక్కుల సంక్షేమ సాధనకై జర్నలిస్టుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను కాపాడాలంటూ జర్నలిస్టుల ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండించాలన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరూ విస్తామిస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆచరణలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా సాధ్యపడలేదు. ఇప్పటికైనా వారందరికీ ఇవ్వాలనేది కోరుతున్నాం. అదేవిధంగా గతం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసేసి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యేది, 2 సంవత్సరాలు రెన్యువల్ కావడంతో చాలామంది పాత్రికేయులు పాత్రిక కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్కు వెళ్ళి డబ్బులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతూ మృత్యువాత కూడా ఎదుర్కొనే సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీగా అలాగే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తలుగా పనిచేస్తున్నటువంటి పాత్రికేయులను వారందరూ కూడా మార్గ దృక్పథంతో చూడాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు జగన్ కావడంలో ఈ రాష్ట్రంలో సామాన్య ఓటర్లు ఏ విధంగా అయితే ఓటు చేశారో అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది పాత్రికేయ కుటుంబ సభ్యులు కూడా జగన్ వస్తే బాగుంటుందని కూడా వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్ గారు ఈరోజు ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నాడు. ఓ పక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పాత్రికేయుల మీద మాత్రం వివక్షతో చూస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇప్పటికైనా మీరందరూ కూడా హిమాలయ క్రమంలో ఆలోచించి జర్నలిస్ట్ సమస్య పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపడతారని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా